ఈ మధ్య కార్పొరేట్ వాళ్ళలో ఆందోళన కలిగిస్తున్న విషయం మూన్ లైటింగ్ అన్ని టెక్ కంపెనీలు ఈ విషయమై ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే అసలు ఈ మూన్ లైటింగ్ అంటే ఏంటి ఎందుకు ఇన్ఫోసిస్ విప్రో లాంటి కంపెనీలు దీనికి నో చెబుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూన్ లైటింగ్ కార్పొరేట్ పరిభాషలో దీని అర్థం రెండో ఉద్యోగం చేయటం అన్నమాట అంటే మాతృ సంస్థకు తెలియకుండా ఉద్యోగి ఖాళీ సమయాల్లో వేరే సంస్థల కోసం పనిచేయటం లేదా రాత్రి వేళ కంపెనీకి తెలియకుండా రెండో ఉద్యోగం చేయటం అనే దానిని తెలియజేయటానికి ప్రస్తుతం అనాధికారికంగా మూన్ లైటింగ్ అనే పదాన్ని వాడుతున్నారు ఈ సరికొత్త విధానం కోవిడ్ ఉధృతి నేపథ్యంలో వచ్చిన వర్క్ ఫ్రం హోమ్ సిస్టమ్ అమలు తరువాత నుంచి మన దేశంలో పురుడు పోసుకుంది వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఆఫీసులకు వెళ్లి వచ్చే ప్రయాణ సమయం మిగులుతుంది మాతృ సంస్థలు ఇచ్చే జీత భత్యాలు సరిపోకపోవటంతో ఆ ఖాళీ సమయాన్ని అదునుగా భావించి ఫ్రీలాన్సింగ్ పద్ధతిలో ఇతర కంపెనీలకు పనిచేస్తూ అధిక సంపాదన పొందొచ్చన్న ఆలోచన చాలా మంది మెదల్లో జీవం పోసుకుంది మామూలుగా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సైట్ కూడా కలిగి ఉండవచ్చు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా కంపెనీలు ఇచ్చే వేతనాలు సరిపోని కారణంగా సైట్ జాబ్స్ చేయటం సర్వసాధారణం జీవన వ్యయం పెరుగుదలకు అనుగుణంగా ఆదాయం లేక దాదాపు సగం మంది అమెరికన్లు సైట్ జాబ్లు కలిగి ఉన్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి యునైటెడ్ కింగ్డమ్ లో అరవై శాతం మంది విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్నారు కారణం అద్దె ఖర్చులు చెల్లించవలసి ఉంటుంది ఇందుకు సైడ్ జాబ్ అనేది ఒక మంచి సాధనం అని చెప్పుకోవచ్చు ఈ మూన్ లైటింగ్ లో చాలా రకాలు ఉంటాయి కొంతమంది ప్రస్తుతం పనిచేసే సంస్థ కోసం చేసే ప్రాజెక్టుల లాంటి ప్రాజెక్టులను వేరే సంస్థల నుంచి తీసుకుంటారు మరికొందరేమో మాతృ సంస్థ నిర్దేశించిన సమయం అక్కడ కేటాయించి రోజులో మిగిలిన సమయాన్ని డెలివరీ సంస్థల కోసం అలాగే వెయిటర్గా కూడా పనిచేస్తూ ఉంటారు రైటింగ్ వెబ్సైట్ బిల్డింగ్ ట్రాన్స్లేషన్స్ డబ్బింగ్ మార్కెటింగ్ కన్సల్టింగ్ ఇలా చాలా పనులు ఉంటాయి మూన్ లైటింగ్ విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది కొన్ని కంపెనీలేమో ఇది తప్పు కాదని చెబుతుంటే మరికొన్నేమో ఇది తప్పని ఇలా చేస్తే మాతృ సంస్థకు నైతికంగా ద్రోహం చేయడమేనని అంటున్నాయి దీనివల్ల ఉద్యోగి ప్రొడక్టివిటీ తగ్గుతుందని వాపోతున్నాయి మూన్ లైటింగ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా మూన్ లైటింగ్కు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ ఉద్యోగులకు ఆయా సంస్థలు గట్టి హెచ్చరికలు పంపుతున్నాయి మూన్ లైటింగ్ ను మోసంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ ఇటీవల చెప్పారు టెక్ మహీంద్రా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిపి గుర్నాని సైతం తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు అయితే ఇన్ఫోసిస్ విప్రో మాత్రం మూన్ లైటింగ్ పై సీరియస్గా ఉన్నాయి తాజాగా మూన్ లైటింగ్ విధానంలో తమ సంస్థకు చెందిన మూడు వందల మంది ఉద్యోగులు తమ పోటీ కంపెనీ కోసం కూడా పనిచేస్తున్నారని గుర్తించి ఆ మూడు వందల మంది ఉద్యోగులను విధుల నుంచి పీకేసి ఇంటికి పంపించేసింది విప్రో కంపెనీ మూన్ లైటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నారుగా మన దేశంలో ఈ మూన్ లైటింగ్ విధానం పట్ల ప్రత్యేకమైన నిబంధనలేవీ లేవు ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయకూడదు అని మాత్రమే ఉంది అయితే కొన్ని రాష్ట్రాలు ఐటీ సంస్థలకు ఈ చట్టం నుంచి మినహాయింపు కూడా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి